ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభ్రస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభ్రస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 17వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలతో పాటు అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భానువారం లేదా ఆదివారం, తిథి సప్తమి, దీన్ని భాను సప్తమి లేదా సూర్య సప్తమిగా వ్యవహరిస్తాం. ఈ సందర్భంగా పాటించవలసినటువంటి నియమాల గురించి శుభ శ్రావణంలో తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ సప్తమి. తెల్లవారుజామున 3:26 వరకు ఉంది. నక్షత్రం స్వాతి. తెల్లవారుజామున 5:33 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైన రోజులు తెలుసుకుందాం. ఆగస్టు 14 బుధవారం తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం. ఆగస్టు 15 గురువారం భారత స్వతంత్ర దినోత్సవం. ఆగస్టు 16 శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఆగస్టు 17 శనివారం శని త్రయోదశి. ఇప్పుడు ఈ వారంలో గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభంలో కొనసాగుతుంది. రవి సంచారం కర్కాటక సింహరాశుల్లో కొనసాగుతుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో. శని సంచారం వక్రస్థితి. కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. సంభాషణ ద్వారా కూడా ఇతరులను ఆకర్షించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. కుజ సంచారం ప్రతికూలంగా ఉంది. సంభాషణల విషయంలో ఒక్కొక్కసారి ప్రతికూలత కూడా ఏర్పడుతుంది, సమస్యలుగా మారుతుంది. తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. కేతు సంచారం అత్యంత అనుకూలం. శత్రువులపై విజృంభించగలుగుతారు. శని సంచారం కూడా ప్రాధాన్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలు సమర్థతను కలిగిస్తుంది. అఖండ విషయాలు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. రాహు సంచారం ప్రతికూలంగా ఉంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో వ్యయం కూడా అధికమవుతుంది. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మేషరాశి వారు ఓం శ్రీ మహానంద ప్రదాయకాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా విజయాలు వేగవంతమవుతాయి, పరిస్థితులు చక్కబడతాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈ వారం వృషభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం అత్యంత ప్రతికూలం. రవి సంచారం అనుకూలతని కొనసాగుతుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. రాహు సంచారం అత్యంత అనుకూలం. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కేతు సంచారం ప్రతికూలంగా ఉంది. పిల్లల విషయంలో అనుకునేటువంటి విభేదాలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు కూడా పూర్తి చేయలేకపోతారు. సినీ రంగం వారికి ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతాయి. యోచించగా ఈ వారం వృషభరాశి వారికి ప్రతికూలత అధికంగా ఉంది, అనుకూలత కూడా ఉంది. ఈ ప్రతికూలతను నియంత్రించి ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో వృషభరాశి వారు ఓం శ్రీ శివకామేశ్వరియైన మహాని మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం, కుజ సంచారం అత్యంత ప్రతికూలం. రవి సంచారం మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తుంది. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. రాహు సంచారం అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపదింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి.
విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది, విదేశీ విద్యా ప్రయత్నాలు మాత్రం రాణిస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే మహిళలకు అనుకూలిస్తాయి. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆకస్మిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శని త్రయోదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మిథున రాశి వారు ఓం శ్రీ పరమానందాయ నమః అనేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో స్మరించడం ద్వారా ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి, వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. కేతు సంచారం కూడా అనుకూలతను కలిగిస్తోంది. ధైర్య సాహసాలతో ఆకస్మికంగా ముందుకు పోయి విజయాలు కూడా పొందగలుగుతారు. కుజ సంచారం అనుకూలం. బృహస్పతి సంచారం కూడా లాభస్థితిలో అనుకూలతను కలిగిస్తుంది. ఆర్థిక లాభాలు ఆకస్మికంగా పొందేటువంటి సంఘటనలు లేకపోలేదు. అనుచిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శని సంచారం అత్యంత ప్రతికూలం. అష్టమ శని ప్రభావంతో గత వైభవాన్ని పొందలేకపోతారు. కార్యక్రమాల్లో అలసత్వం పెరుగుతుంది, శ్రమ అధికమవుతుంది. వ్యాపార రంగం వరకు సందిగ్ధ పరిస్థితులు ఉంటాయి. అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు ఆటంకాలతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరుడు దర్శనం వంటి ప్రక్రియల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. ఈ వారంలో కర్కాటక రాశి వారు ఓం శ్రీ శాంకర్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శుక్ర సంచారం అత్యంత అనుకూలం. కుజ సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. బృహస్పతి సంచారం, రాహు సంచారం, కేతు సంచారం అలాగే శని సంచారం కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి కార్యాచరణ వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తప్పనిసరి. గత వైభవం ఇప్పుడు పొందలేకపోతారు. స్థిరమైనటువంటి చిత్తంతో శ్రమతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి కూడా ఉంటుంది. అనుచిత పరిస్థితులు గృహపరంగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో సింహరాశి వారు ఓం శ్రీ వేదవేద్యాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా భాగ్యస్థితులు అత్యంత అనుకూలం. రవి సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. శని సంచారం షష్ఠ స్థానంలో అత్యంత అనుకూలం కాబట్టి వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యలు ఆకస్మికంగా పరిష్కరింపబడి ఆనందానికి దారితీస్తాయి. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం. న్యాయవాది వృత్తి వారికి ఉపకరిస్తుంది, లాభిస్తుంది. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శని త్రయోదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారంలో కన్యారాశి వారు ఓం శ్రీ సిద్ధేశ్వరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అష్టమ స్థితిలో అత్యంత ప్రతికూలం. ప్రమాదాలని కలిగిస్తుంది. అవమానకర సంఘటనలకి దోహదపడుతుంది. కార్యక్రమాల్లో స్తబ్దత కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. కుజ సంచారం కూడా అత్యంత ప్రమాదకరం.
ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు వ్యాపారంగా వారికి తగ్గుతాయి, విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు ఆశించినట్టుగా పొందలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా భావం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో తులారాశి వారు ఓం శ్రీ నిత్యానందాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా చిరాకులు సమస్యలు పరిష్కరింపబడతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం, శని సంచారం కూడా అనుకూలతని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరంగా వేగవంతమవుతాయి, స్థిరాస్తి విషయాలపై మక్కువ పెరుగుతుంది. వ్యాపార రంగం వరకు అభివృద్ధి ఆకస్మికం. మహిళలకు ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది, వైద్య వృత్తి వారికి ఆధిక్యత పెరుగుతుంది. సంతోష వార్తలు మహిళలు వింటారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో వృశ్చిక రాశి వారు ఓం శ్రీ కృష్ణాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా శుభ ఫలితాలు వేగవంతంగా పొందగలుగుతారు, ఆనందం లభిస్తుంది. ఈ వారం ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని సంచారం ఈ వారం అంతా కూడా మీకు అనుకూలతని కలిగిస్తుంది. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది, కుజ సంచారం అనుకూలతని కలిగిస్తుంది. అర్ధాశ్రమ రాహు సంచారం అకారం చిరాకుల్ని కలిగిస్తుంది. పట్టుదలతో కార్యక్రమాలు నిర్వహించి సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా అనుకూలత క్రమక్రమంగా లభిస్తుంది. వారాంతంలో రవి సంచారం అనుకూలతను కలిగిస్తుంది కాబట్టి రాజకీయ రంగం వారికి కొంతవరకు ఊరట కలిగిస్తుంది, మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగస్తులు కూడా పొందగలుగుతారు. అనుచిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉన్నప్పటికీ సమర్థతతో ఎదుర్కొని అంతిమ విషయాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో ధనుసు రాశి వారు ఓం శుభదాయిన్యై నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి, ఆర్థిక విజయాలు చేకూరుతాయి. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం పంచమ స్థానంలో అత్యంత అనుకూలం, వివేకవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలను దూరం చేస్తుంది. ఏలినాడుసని ప్రభావం కొనసాగుతుంది కాబట్టి అవరోధాల విఘ్నాలని కూడా ఎదుర్కొన్నప్పటికీ అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు, ప్రతిభ గుర్తింపబడుతుంది. కుజ సంచారం సామాన్యం, చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత తగ్గుతుంది, ఆర్థిక విషయాలు కూడా వేధిస్తాయి. రాహు సంచారం అత్యంత అనుకూలం, విదేశీ సంబంధిత ప్రయాణాల్లో అనుకూలత, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శని త్రయోదశి సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో మకర రాశి వారు ఓం శ్రీ మహేశ్వరాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా ఆగిపోయినటువంటి ప్రయత్నాలు పునఃప్రారంభించి విజయాలు పొందగలుగుతారు, ఆనందం లభిస్తుంది. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అర్ధాశ్రమ బృహస్పతి ప్రతికూలతని కలిగిస్తుంది. మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు జటిలమవుతాయి. కుజ సంచారం అర్ధాశ్రమ కుజుడు కాబట్టి భూ సంబంధిత లావాదేవీల్లో తలనొప్పి సంఘటనలను కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే పొందలేకపోతారు.
రాహు సంచారం, కేతు సంచారం కూడా అత్యంత ప్రమాదకరం. కేతు సంచారం అష్టమ స్థానంలో కొనసాగుతోంది కాబట్టి గణపతి ఆరాధన ఈ వారం మీకు ఉపకరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపార రంగం వరకు తగ్గుతుంది. ఆకస్మిక చిక్కులు, సమస్యలు, తద్వారా నష్టాలను ఎదుర్కొనేటువంటి సంఘటనలు వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. సూక్ష్మత గ్రహించలేకపోతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో పొరపాట్లు దొరుకుతాయి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ధైర్యలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారంలో కుంభరాశి వారు ఓం శ్రీ మహామాత్రే నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు సిద్ధిస్తాయి. ఈ వారం మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారంలో రాహుకేతు సంచారం మీకు అత్యంత ప్రతికూలం, కుజ సంచారం అత్యంత అనుకూలం, బృహస్పతి సంచారం కూడా అత్యంత ప్రతికూలం, అవమానకర సంఘటనలు కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు కూడా పొందగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి న్యాయవాద వృత్తి వరకు ఉంటుంది, అయినప్పటికీ అవమానకర సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. పొరపాట్లు దొరికినప్పటికీ సమర్థించుకుని పునః ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శని త్రయోదశి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారు ఓం శ్రీ దేవేశాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు పొందగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేయగలుగుతారు. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారు వేగవంతమైనటువంటి విషయాలు ఆర్థిక పరంగా పొందాలని, గృహ విషయాలు అనుకూలించాలని, సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి రావాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తే దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే భాను సప్తమి సందర్భంగా సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేసే ఒక ప్రత్యేకమైన స్నానం చేయాలి. మీరు స్నానం చేసే నీటిలో కొన్ని ఎర్రటి పుష్పాలు కలుపుకొని, కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ ఓం శ్రీ సూర్యాయ నమః అని మనసులో స్మరించుకోవాలి. ఇలా చేస్తే ఇది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఎర్రటి పుష్పాలు, కొద్దిగా కుంకుమ పువ్వు, కుంకుమ కలిపిన అక్షింతలు వీటన్నిటినీ కలిపి ఆ నీటిని తూర్పు దిక్కు వైపు మొక్కలో పోస్తూ ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత గృహంలో తూర్పు దిక్కులో ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రవిధను ఉంచి అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా స్నానం చేసిన తర్వాత గృహంలో తూర్పు దిక్కులో 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెడితే దీన్ని ద్వాదశ ఆదిత్య దీపం అంటారు. భాను సప్తమి సందర్భంగా ఈ ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగించడం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే సూర్యుడికి ప్రియమైన స్నానం చేసి అర్ఘ్యం విడిచిపెట్టి ఈ ప్రత్యేకమైన ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగించిన తర్వాత ఎరుపు రంగు నూలు వస్త్రాన్ని ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సూర్యభగవానుడి అనుగ్రహానికి పాత్రులై విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఆ సమయంలో దేశకాలాదుల్ని బట్టి అనుగ్రహించబడితే అది లక్ష్మి. అందుకే భర్తృహరి ఒక మాట అంటాడు, ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్ భూప సభాంతరాళమున పుష్కల వాక్చతురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురత్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఓ ఆపద వచ్చిందనుకోండి, జీవితం అంతా ఎప్పుడు పువ్వుల పాంప అలా ఉండదు. నువ్వు తప్పు చేయకపోవచ్చు,
అయినా ఆపద వస్తుంది. మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు. ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి. అలా తట్టుకోలేక నేలబడిపోయాడు అనుకోండి, మృత్పిండం అంటారు. మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతుంది. అది బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి. ఇవాళ ఈ కష్టం వచ్చింది, ఎదుర్కొంటాను, వ్యూహం రచన చేస్తాను, దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోను, ఇలా నా ప్రస్థానం ఆగకూడదు, నేను ముందుకు వెళ్ళిపోవలసింది అంతే అనుకున్నవాడెవడో వాడు శ్రీమాన్, వాడు లక్ష్మీవంతుడు. అందుకే సుందరకాండలో హనుమ బయలుదేరారు సముద్ర తరణం చేద్దామని. మొట్టమొదట కనపడినటువంటి వాడు మైనాకుడు కనబడ్డాడు. నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం, ఒక్కసారి నా కొండ కొమ్ము మీద వాలవయ్యా, కాస్త తేనె తాగు, పళ్ళు తిను అన్నారు. అది సంతోషకారకం, కానీ వెడుతున్న కార్యానికి భంగం ఆగిపోతే ముట్టుకుని వెళ్ళిపోయారు. భయపెట్టేది వచ్చింది సింహిక, ఆయనేం బెంగపెట్టుకోలేదు, ఉత్సాహంతో దాటి వెళ్ళిపోయారు. అందుకే ఆపద వచ్చినప్పుడు తట్టుకోవడానికి ఏది కావాలి అంటే ధైర్యం కావాలి. బాగున్నన్ని రోజులు నా అంత వాణ్ణి నేనని ఇలా చేతి మీరు చెయ్యేసుకు తిరిగాడు. ఏదో చిన్న ఆపద వచ్చింది అంతే, ఇక మళ్ళీ ఆయన ఎక్కడ కనపట్టలేదు. ఏమండి ఎందుకు కనపట్టలేదు అంటే, చిన్న ఆపద వచ్చిందండి, తట్టుకోలేకపోయాడు జీవితంలో. అంటే లక్ష్మీ కటాక్షం లేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కాల్చిన తరువాత శోభ కలిగినట్టు కష్టం వచ్చిన తరువాత నిలదొక్కుకు నిలబడగలిగిన శక్తి ఎవరికి వస్తుంది అంటే, ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎవరికి ఉందో వారికి వస్తుంది. అందుకే లక్ష్మీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలము డబ్బు అని మీరు అనుకొనరాదు. అందుకే తల్లి లోకములనన్నిటినీ చూస్తుంది అన్న మాటకు అర్థం అది. కాబట్టి ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మీయున్, విశేషమైన ఐశ్వర్యం కలిగిందనుకోండి, ఐశ్వర్యానికి ఉండేటటువంటి దోషం ఏమిటి అంటే అహంకారాన్ని కల్పిస్తుంది. కానీ ఎవరి యందు లక్ష్మీ కటాక్షమున్నది అని చెప్పవలసి ఉంటుంది అంటే, ఎంత ఐశ్వర్యమున్నదో అంత గుర్తు పెట్టుకుని, ఎంత పేదవాళ్ళు కానివ్వండి, బంధు 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 బంధు, ఎక్కడో ఎప్పుడో బంధువులు, ఒకప్పుడు వాళ్ళు పేదవాళ్లే కానీ ఇప్పుడు మహదైశ్వర్యవంతులు, కానీ వాళ్ళని చూసి తెలియనట్టు వెళ్ళిపోరు. పేరు పెట్టి పిలిచి, ఇంటికి పిలిచి అన్నం పెట్టి పక్కకి తీసుకెళ్ళి చాటుగా డబ్బిచ్చి నేను ఇచ్చానని తెలియక్కర్లేదు, జీవితంలో వృద్ధిలోకి రా అని చెప్పిందో తల్లి, ఆవిడది లక్ష్మీ కటాక్షం. ఆ ఇల్లు ఆ స్థితికి వెళ్ళింది అంటే ఆమె ఆ ఇంటి లక్ష్మి, ఆవిడ వలన ఆ ఇల్లు అంత హెచ్చిల్లింది, అది లక్ష్మీ కటాక్షం. అందుకే ఇంటి ఇల్లాలని బట్టి ఐశ్వర్యం ఉంటుంది.